మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాను అని ఆయన శబ్దం చేసిన తర్వాత యాక్చువల్ గా టీడీపీ క్యాడర్ గాని అండ్ పార్టీ శ్రేణులంతా కూడా పార్టీ సీనియర్స్ అంతా లోకేష్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి అప్పటి నుంచి కూడా సో మొన్న అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి బాబు గారు రానని చెప్పారు అండ్ దెన్ ఎమ్మెల్యేలు అండ్ దెన్ కౌన్సిల్ లో సభ్యులు వెళ్తూ ఉన్నారు సో లోకేష్ ఆధ్వర్యంలో కూడా ధర్నాలు వీటన్నిటి లీడ్ చేస్తున్నారు సో ఓవరాల్ గా ఈ 10 రోజులుగా లోకేష్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో ఎలా ఉంది అని అనుకోవాలి ఓకే టీడీపీ క్యాడర్ లో కొంచెం జోష్ వచ్చింది అనుకోవాలా ఇక్కడ మనం రెండు సంఘటనలు పోల్ చూసుకోవాలి 1989 లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత ఆ రోజు 75 మంది సభ్యులతో ఉండేది ప్రతిపక్షం ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు శివారెడ్డి గారిని ఇక్కడ హైదరాబాద్ లో సత్యసాయి నిగమకం దగ్గర బాంబులు వేసి ఆయన హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు సంబంధించి ఆనాటి హోంమంత్రిగా ఉన్న మైసూరారెడ్డి గారి పాత్ర ఉంది ఆయన కుట్రకోణంతో ఈయన హత్య జరిగింది అని చెప్పని ఎన్టీ రామారావు గారు సభను స్టాల్ చేసినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ఎన్టీ రామారావు గారిని చాలా అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇక నేను ముఖ్యమంత్రి కానీ ఈ సభలో అడుగు పెడతాను తప్పితే ఈ సభకు నేను ప్రాతినిధ్యం వహించను అని చెప్పని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారు సభ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు డిప్యూటీ చంద్రబాబు నాయుడు గారు లీడ్ రోల్ తీసుకొని ఆ తర్వాత మెడికల్ కాలేజీల పర్మిషన్ విషయంలో నేదరమల్ జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి గారిని పదవి నుంచి రాజీనామా చేయించిన దాకా పోరాడిన తీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆబ్జెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు తన లీడర్షిప్ క్వాలిటీస్ మొత్తం కూడా ప్రూవ్ చేసుకొని దాదాపుగా ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు దేవేంద్ర గౌడ్ గారు తర్వాత కోటగిరి విజయధర్రావు గారు వీళ్ళందరూ కూడా కొంచెం 40-50 ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా యంగ్ అండ్ డైనమిక్ గా పనిచేశారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి నేదరమల్ జనార్దన్ గారిని సీఎం గా కూడా రాజీనామా చేసే స్థాయిలో వాళ్ళు ఫైట్ చేయగలిగారు అదే అవకాశం ఈరోజు లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆబ్జెన్స్ లో తనకు తను అమర్చవడానికి తన లీడర్షిప్ ను ప్రూవ్ చేసుకోవడానికి పార్టీలో కొద్దిపాటి అయినా సరే లోకేష్ ని నాయకుడిగా అంగీకరించని కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళ ముందు కూడా తను తన ఎస్టాబ్లిష్ అవడానికి తన లీడర్షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకోవడానికి తను పరిణతి చెందడానికి తను అమర్చవడానికి కూడా ఒక అవకాశం ఇది ఖచ్చితంగా కొంతవరకు లోకేష్ తన అంచనాలను అందుకున్నట్టుగానే ఉంది కానీ ఇంకా పరిణతి చూపించాల్సిన అవసరం ఉంది ఇంకా ఫైటింగ్ స్పిరిట్ చూపించాల్సిన అవసరం ఉంది ఇంకా రూట్ లెవెల్ వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి ఉన్న 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ మూలాన యూత్ చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ కి ఎక్కువగా సింక్ అయ్యి యూత్ ఐకాన్గా జగన్ రికగ్నైజ్ చేసి 2019 ఎన్నికల్లో యూత్ మొత్తం జగన్ కి వైపు ర్యాలీ అయ్యారు ఇప్పుడు జగన్ కి లోకేష్ కి వచ్చేప్పటికి ఇంకొక 11 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది మోర్ క్వాలిఫైడ్ అండ్ మోర్ క్లీన్ ఇమేజ్ ఉన్న లోకేష్ రాజకీయంగా కానీ కుటుంబ వారసత్వంగా కానీ చదువు పరంగా కానీ తన పనితీరు ఆధారంగా కూడా జగన్ తో కంపేర్ చేసినప్పుడు అన్ని విధాలా బెటర్ క్యారెక్టర్ ఉన్న లోకేష్ తన తన ఎమర్జ్ చేసుకోవడానికి రూట్ లెవెల్లో యూత్ కి ఇంకా రీచ్ అవడానికి ఇది ఒక అవకాశం దాన్ని అందిపుచ్చుకొని పార్టీలోనూ తన ఒక తన పొజిషన్ సస్టైన్ చేసుకోవాలి తను లీడర్ గా ఎమర్జ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తదుపరి ఎవరు అనే ఆలోచనకి ఒక సంపూర్ణమైన పరిష్కారం చూపించాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తున్న పనితీరుకి ఇంకొంచెం మెరుగైన పనితీరు లోకేష్ సైడ్ నుంచి ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్టీ క్యాడర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పరిణతి చెందిన పూర్తి స్థాయి పోరాట యోధుడైన నాయకుడిగా లోకేష్ ఎమర్చవడానికి ఇది ఒక మంచి అవకాశం అపోజిషన్ లో ఉన్నారు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కళ్ళ ముందు ఉన్నాయి తన ప్రూవ్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ అవడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా పనితీరు హోప్ఫుల్గా ఉంది ఇంకా బెటర్ చేసుకోవడానికి స్కోప్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు